మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రధాన కూడలు కూడా ట్రాఫిక్ తో భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. దీంతో సాయంత్రం కార్యాలయాలకు వెళ్తున్నటువంటి ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. గంట సేపు కురిచిన భారీ వర్షానికి ఇప్పటికే రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున కిలోమీటర్ల మేర స్తంభించింది. దీంతో హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్తో పాటుగా బంజారా హిల్స్, ఫిలిం నగర్, కూకట్పల్లి, నిజాంపేట్, జేఎన్టీయు, మూసాపేట్, ఎస్ఆర్ నగర్, కోటి, వనస్థలిపురం, ఎల్బీ నగర్లో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఇంటికి వెళ్తున్నటువంటి ఉద్యోగులు, ప్రజలు, వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లపైకి ట్రాఫిక్ పోలీసులు వచ్చి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న రిజల్ట్స్ లో ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే దానికి సంబంధించినటువంటి పోలీస్ విభాగం అంతా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య, గంట సేపు కురిచిన వర్షానికి పూర్తిగా రోడ్లు జలమయమయడం, వాటర్ పూర్తిగా రోడ్లపైకి వచ్చి పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున జంక్షన్లలో జామ్ అవుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైడ్రా అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. నగర వ్యాప్తంగా భారీ జంక్షన్లు ట్రాఫిక్ జామ్, అంటే వర్షం కురిసిన సమయంలో ట్రాఫిక్ జామ్ అయితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటూ ఇప్పటికే హైడ్రా అధికారులతో కూడా చర్చించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ లేకుండా, రోడ్లు పూర్తిగా జలమయం కాకుండా, వాటర్ లాగింగ్ పాయింట్స్తో పాటుగా భారీ అంటే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జరుగుతున్నటువంటి సిగ్నల్స్, పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిగ్నల్స్ను గుర్తించి దానికి సంబంధించినటువంటి డేటాను సంబంధిత అధికారులతో కలిసి దానికి సంబంధించినటువంటి నివేదిక తీసుకుంటారు. అనంతరం దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందిస్తారు. ఇప్పటికే హైదరాబాద్ సిపి జిహెచ్ఎంసీ కమిషనర్ హైదరాబాద్ సిపి సిబి ఆనంద్తో పాటుగా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి సంబంధిత ట్రాఫిక్ విభాగం అధికారులతో కలిసి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాద్లో ఉన్నటువంటి భారీ జంక్షన్లలో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి జంక్షన్లలో, వాటర్ ఎక్కువగా నిలుస్తున్నటువంటి ప్రాంతాలు, రోడ్లలో ఎలాంటి చర్యలు చేపట్టాలంటూ ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం తాజాగా ఒక గంట సేపు కురిసిన భారీ వర్షానికే రాయదుర్గ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాం. మనం ప్రస్తుతం చూస్తున్నాం విజువల్స్లో కిలోమీటర్ మేర భారీ వాహనాలు ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మొత్తంగా హైదరాబాద్ నగరంలో వర్షం పడితే ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మరోవైపు ఐక్యా ఫ్లైఓవర్ పైన, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ పైన భారీ ఎత్తున ట్రాఫిక్ కూడా స్తంభించింది. గత 2 రోజులుగా మనం చూస్తున్నాం ఉదయం వాతావరణం వేడిగా ఉంటుంది, కానీ సాయంత్రం అయ్యేసరికి నగరం పూర్తిగా వాతావరణం చల్లిపడిపోతుంది, భారీ వర్షం కురుస్తుంది. నిమిషాలు గంట సేపటి కురిసిన వర్షానికి హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోతున్నాయి. దీంతో మనం చూస్తున్నాం ఫ్లైఓవర్ పూర్తిగా, ఈ ఫ్లైఓవర్ పైన కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా గంటల తరబడి వాహనదారులు ఇంటికి వెళ్తున్నటువంటి సాయంత్రం కావడంతో కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్న వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ పెద్ద ఎత్తున ఉంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ లో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. పలు కూడలు పూర్తిగా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా, జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపడుతుంది. మొత్తంగా నగరంలో కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లు జలమయం, ట్రాఫిక్ ఇబ్బంది కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ జాఫర్తో కలిసి సాగర్, ఆర్టీవీ, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.